ఇలాంటి కార్యక్రమాలు విచ్చేసినటువంటి సహకార సంఘ అధ్యక్షులు పత్రిరెడ్డి మహిపాల్ రెడ్డి గారికి వేదిక డైరెక్టర్లకి రైతు సోదరులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారములు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం అక్టోబర్ 31 సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఏంటి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అంటే ఒక సంస్థ కానీ సంఘం కానీ కార్యాలయంలో కానీ అవినీతి అనేది జరగకుండా దాన్ని నిర్మూలించడం కోసమే ఒక దేశ అభివృద్ధికి మొట్టమొదటి మోకాలు పెట్టేందంటే అవినీతి. అవినీతి అనేది ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడే దేశం ఒక అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందాలంటే దాంట్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. ఒక సంస్థ చైర్మన్ నుంచి కానీ అధికారి నుంచి అయినా కానీ దాంట్లో పనిచేసే సిబ్బంది కానీ సభ్యులు కానీ ప్రతిదీ తెలియాలి. పారదర్శకంగా జరిగినప్పుడే ఆ సంస్థ అభివృద్ధి జరుగుతుంది. ఆ దాని ఉద్దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రతిదీ నీతికి నిజాయితీగా పనిచేశారు కాబట్టి ఆయన జన్మదినాన్ని అవగాహన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కింద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత క్యాష్లెస్ పేమెంట్, బెనిఫిట్స్ ఆఫ్ క్యాష్లెస్ పేమెంట్ ఏంటంటే మనకి ఇవి ఉన్నాయి కదా, ఎక్కడైనా ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళాల్సిన లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మన ఎరువుల కొనుగోలు దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడం లైన్ మనకు తద్వారా సమయం వృధా కాదు, సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా దాని గురించి ముఖ్య ఉద్దేశము. ఇంకోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దాని కింద క్రిప్కో వారు మూరపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. దానిలో ఈరోజు నిరుపేద మహిళలకి వాళ్ళకు ఉపాధి కల్పన జరిపించాలనే బాధ్యతగా 3 కుటుంబిషన్లు ఏర్పాటు వాళ్ళకి అందించడం జరుగుతుంది. మన మహిపాల్ రెడ్డి అన్న సహకారంతో వాళ్ళ ముగ్గురు పేరు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సహకరించినటువంటి మహిపాల్ రెడ్డి అన్న గారికి ఈనాటి సహకార సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే క్రిప్కో సంస్థ సంబంధించి వాళ్ళు ఏదైతే మొరపల్లి గ్రామాన్ని వారు దత్తత తీసుకోవడం ముందుగా వారికి వారి యాజమాన్యాన్ని అందరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి గతంలో వారు గ్రామం లోపల ఫీల్డ్ విజిటింగే కానివ్వండి, మరి రాబోయే ఇంకా రోజుల్లో కొన్ని కార్యక్రమాలు కూడా వారి సంస్థ ద్వారా నిర్వహించి మెడికల్ క్యాంప్ కానివ్వండి, అదే వెటర్నరీ క్యాంప్ కానివ్వండి, ఉమెన్ హెల్త్ క్యాంప్ అన్ని అంటే దాదాపుగా అన్ని కార్యక్రమాలు చేయడం మరి నిజంగా వారికి ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇట్టి కార్యక్రమం ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే ఈ 31st వారి జన్మదినం పురస్కరించుకొని ఈ వారోత్సవాలు ఏదైతే ఈ వారి జన్మదినం సందర్భంగా జరుగుతున్నటువంటి వారోత్సవాల సందర్భంలో మరి ఏదైతే కొత్త నిరుపేదలకు ఏదైతే కుటుంబాన్ని పోషించే భారం లేకుండా మరి యువతి కానీ యువతి యువకులు చాలామంది కూడా యువతులందరూ కూడా కుటుంబిషన్ నేర్చుకొని ఒక ఉపాధి మీద ఆధారపడ్డ కుటుంబాలు మరి అలాంటి కుటుంబాలు మరి మా మొరపల్లి గ్రామం నుంచి 3 కుటుంబాలు ఎంపిక చేయడం జరిగింది. అట్టి కుటుంబాలకు మరి వారు వారి క్రిప్కో సంస్థ ద్వారా మరి మా సహకార సంఘం తరఫున వారికి ఈరోజు అందించడం జరుగుతుంది. ఇలా కాకుండా చాలా వరకు కూడా ఏదైతే ఏటీఎం మైక్రో ఏటీఎం సంబంధించి ఏదైనా జేబులకి వెళ్ళి డబ్బులు ఇవ్వకూడదు, ఏదైతే లైన్ ఎక్కువగా ఉంటుంది, క్యూ పద్ధతి లేకుండా ఏటీఎం దగ్గరికి వెళ్ళి అంటే వెయిట్ చేయకుండా ఏదైతే వారు మైక్రో ఏటీఎం ఏదైతే మనం డబ్బులు ఆన్లైన్ పేమెంట్ కానీ ఏదైతే ఇప్పుడు ఫోన్పే కానివ్వండి ఇతరత్ర ఏదైనా అని ఆ పేసే విధంగా ఒక వెసులుబాటు కల్పిస్తూ మరి దానిపైన కూడా కొంత గ్రామ లోపల ఏదైతే ఇప్పుడు మా పెట్రోల్ బంకే కానివ్వండి మిగతా ఇతరత్ర ఏ వస్తువులు తీసుకుపోయినా ఫర్టిలైజర్ సంబంధించి గోడౌన్ సంబంధించి ఏదైనా కానీ వారు మైక్రో ఏటీఎం ద్వారానే పేమెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా ఏరియా అంబేజ్ గారికి అలాగే మా జగిత్యాల మేనేజర్ లక్ష్మీనారాయణ గారికి అలాగే మన మొత్తం నండే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు మరి 4 జిల్లాల ప్రాజెక్టు కార్యక్రమంలో నాతో పాటు మా సహకార సంఘ డైరెక్టర్లు మరి మా
సహకార సంఘ సీఈఓ మరి అలాగే మా సిబ్బంది మరి ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులందరూ కూడా అలాగే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చాలా వరకు ప్రజల లోపల ఒక చైతన్యవంతులు చేయగలిగే సత్తా ఏదైతే రైతులకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమం సహకార సంఘం ద్వారా ముందుకు తీసుకెళ్తాం ఏదైతే ఇంతకు ముందు కూడా గౌరవ శాసనసభ్యులు వారి అడుగుజాడల్లో కూడా ఏదైతే ఎరువులు కానీ ఫర్టిలైజర్ కానీ ఇక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా మరి ఇప్పుడే సీజన్ కూడా ఆరంభం కాబోతుంది ఈ వానాకాలం సీజన్ కూడా ఇక్కడ కూడా ఏ లోటు రాకుండా వారు వెనువెంటనే అన్ని అధికారులకు అప్రమత్తం చేస్తూ మరి సంఘాలు ఎక్కడెక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ముందున్నాం ఈ రెండు మూడు రోజుల్లో కూడా వారి చేతుల మీద కూడా ప్రారంభోత్సవం చేసుకుంటూ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఇకపై సహకార సంఘంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడే ఇంతకుముందే మొన్నటి వారం వరకు కూడా మేము దాదాపుగా 70 నుంచి 85 లక్షల రుణాలు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది మరి ఇంకా రాబోయే రోజులలో సంఘాన్ని ఇంకా పటిష్టం చేస్తూ మరి అన్ని వర్గాలకు కూడా సహాయం చేయడానికి అన్ని వర్గాలకు కూడా మేము సహాయశక్తుల కృషి చేయడానికి అన్ని విధాలుగా ఉంటామని మరొకసారి ఈ క్రిక్కో సంస్థ వారికి మరి మా సహకార సంఘం తరఫున జగిత్యాల సహకార సంఘం అందరి తరఫున కూడా మేము మరొకసారి వారు ధన్యవాదాలు తెలుస్తూ ఒళ్ళే అనుష దామ్ అనుష బ్యానర్ పడాలి.